రేటు తలసరి ఆదాయాలు ప్రపంచ పటం మీద మన పేరు మీదున్న అంతులేని వెసులుబాటుతనాలు ఆగ్రరాజ్యపు మోచేతి కింద నీళ్లు తాగే దేశమంటూ మనల్ని మనం తిట్టుకోవడాలు వీటి గురించి గ్రాఫులు గీసుకుని కథలు కథలుగా చెప్పుకోవడం మనకున్న గొప్ప అలవాటు అయితే ఉత్పాదకత అనబడే ఆ ప్రొడక్టివిటీ లెవెల్స్ దగ్గర ప్రతిరోజు ఫెయిల్ అయిపోతున్న మన దౌర్భాగ్యాలకు మనం మాత్రమే కారకులమని ఇక్కడ మన గొయ్యి మనమే తొవ్వేసుకుంటున్నావని ఒప్పుకోడానికీ చెప్పుకోడానికి సిగ్గుపడ్డమెందుకో ప్రభుత్వోద్యోగి లేదా పబ్లిక్ సర్వెంట్ ఈ మాటలోనే గొప్ప దర్పం ప్రజాసేవకుడున్న ఆ హోదాలో ఒక ఉన్నతమైన భావం ఉంది జనం మధ్యలో ఉంటూ జనం అవసరాలు తీర్చడాన్నే వృత్తిగా స్వీకరించిన సర్కారీ ఉద్యోగిని తప్పకుండా గౌరవించుకునే తీరాలి నిన్న చెన్నై వరద విపత్తునే ఒక గొప్ప ఉదాహరణగా తీసుకోవచ్చు జనజీవితం పూర్తిగా స్తంభించిన ఇటువంటి పరిస్థితుల్లో కూడా తమిళనాట ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు పూర్తిగా రద్దయిపోయాయి ఇల్లు వాకిలి పిల్లా జల్లా పట్టించుకోకుండా సర్కారీ ఉద్యోగులందరూ రిలీఫ్ ఆపరేషన్స్లో నిమగ్నమైపోవడం ఒక నిలువెత్తు వాస్తవం అయితే ఉద్యోగుల్లో ఉన్న ఆ కమిట్మెంట్ని ప్రభుత్వాలే పనిగట్టుకుని పాడు చేస్తున్నాయా ఒక మిలియన్ డాలర్ల అనుమానం పదకొండు సెలవులు పదహారు పని దినాలు సర్కారీ ఉద్యోగుల పాలిట ఇదొక అధిక మాసం అంటూ ఈ అక్టోబర్ నెలను అత్యంత విశిష్టంగా జీతగాళ్ల పాలిట ఇదొక అద్భుత వరంగా చెప్పుకుని నెలనెర గడిచిందో లేదో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటిదే ఇంకో సెలవుల నిర్వాహకం బయటకొచ్చింది టూ నాట్ వన్ అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ క్యాలెండర్లో మూడు వందల అరవై ఐదు రోజులుంటే రెండు వందల ఒక తారీఖుల్ని ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించేసింది అక్కడున్న యూపీ సర్కార్ ఇందులో పది పన్నెండు రోజులు కుల నాయకుల పుట్టినరోజులే కావడం గమనించదగ్గ విషయం పైగా అన్ని కులాలలో సరి సమానంగా సంతృప్తిపరచడానికి ఇంతకంటే గత్యంతరం లేకపోయిందంటూ అక్కడ సిగ్గులేని ఒకటి నాలుగు ఆదివారాలు ప్లస్ సుదీర్ఘ పోరాటం తర్వాత బ్యాంకులోళ్ళు సాధించుకున్న రెండవ మరియు నాలుగవ శనివారాలు ఇవి కాకుండా మహాలయ అమావాస్య వాల్మీకి జయంతి లాంటి అనామక ఘట్టాలకు మతపరమైన విశ్వాసాలకు తారీఖులు కట్టిబరి సెలవులు మంజూరు చేయడాల్ని ఏ తరహా పాలనా పద్ధతో మనకు తెలీదు ఒకటి లేదా రెండు శాతమైన సిక్కు లేని రాష్ట్రంలో గురునానక్ జయంతిని సెలవు దినంగా జరుపుకోవడం కేవలం మన దేశంలో మాత్రమే సాధ్యమేమో ఒక అంబేద్కర్ గాని ఇంకో మహాత్మాగాంధీ గాని తమ తమ జయంతుల్ని సెలవు దినాలుగా ప్రకటించమని కోరుకున్న దాఖలైతే ఎక్కడా లేవు అయినా సరే దశాబ్దాల నుంచి ఇక్కడ సెలవుల జాతర సాగిపోతూనే ఉంది నెల్లో దాదాపు సగం రోజులు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసుకుపోయే కనిపిస్తుంటే దేశం బాగుపడ్డం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి మనకున్న అర్హతలేంటో అర్థం కాదు వారానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఆ అందమైన ఆదివారం కోసం వారమంతా ఎదురు చూడడం సోమవారాన్ని ఒక సైతాన్లా భావించి భయపడడం ఉద్యోగస్తుడి సంస్కృతిలో ఒక భాగం ఆ మాటకొస్తే నెల్లో ముప్పై రోజులు కరిగిపోయి క్యాలెండర్లో కొత్త పేజీ తిప్పగానే ఆ నెల్లో దొరికే సెలవు లెక్క చూసుకోవడం సగటు వేతన జీవుడుకున్న సరాసరి బలహీనత ఒక్కరోజు ఒక్క పూట ఒక్క గంట ఎక్కువగా పనిచేసి మనకు మనం స్ఫూర్తి నింపుకుందామంటూ ఆ మధ్యన ఒకసారి ప్రభుత్వాలు పిలుపునిస్తే మన ఉద్యోగుల్లో దాక్కున్న చిత్తశుద్ధులన్నీ బయటపడిపోయాయి మన సర్కారీ ఉద్యోగస్తుడి అంకిత భావాల గురించి ఇప్పుడేంటి ఎప్పట్నుంచో కదలు కదలుగా చెప్పుకుంటూనే ఉన్నాం మన లేబర్ చట్టం నిర్దేశించిన పని గంటలు రోజుకు ఎనిమిది ఆ మాటకొస్తే ప్రపంచ దేశాల సగటు పని గంటల్ని లెక్క తీస్తే రోజుకు ఆరు కంటే మించకపోవచ్చు వర్కింగ్ అవర్స్ విషయంలో మెక్సికో చిలీ రష్యా హంగరీ లాంటి ఆరేడు దేశాల కంటే కిందే ఉంది మన ఇండియన్ ప్లేస్ అయితే పనిచేసింది గంటల లేక ఎనిమిది గంటలా అనే కంటే పని పట్ల వాళ్లకుండే కమిట్మెంట్ ఎంతన్నదే కావలసిన లెక్క ఇక్కడ మొదటి గంటకు ముందే బడికి రాని అయ్యవార్లకు గోడకొచ్చిలుండవు ఆలస్యాన్ని ఒక అలవాటుగా మార్చుకున్న సర్కారీ గుమస్తాకు కనీస జరిమానాలు ఉండవు ఏళ్ళూ పుళ్ళు గడిచిపోయినా మొండికేసే ఫైళ్లకు మోక్షాలు ఉండవు చెప్పులరిగిపోయేలా తిరిగి అవస్థలు పడే సగటు మనిషిని మన ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు వెక్రిస్తూనే ఉంటాయి ఆ మాటకొస్తే సర్కారీ ఉద్యోగం అంటేనే సుఖపెట్టే సౌకర్యమంటూ సెటైర్లు నిద్రపోవడానికి మాత్రమే ఆఫీసులకెళ్తారంటూ ఎద్దేవాళ్ళు అన్నీ ఇక్కడే లెతార్జీ అనబడే ఈ బద్దకపు రోగం నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు విముక్తి దొరికేదెప్పటికో తెలీదు డిజిటల్ ఇండియా వైపు పరుగు లంకించుకుంటున్న కొత్త కొత్త ప్రభుత్వాలన్నీ ఇటువంటి సాలోచన చేసిన దాఖలా ఏమైనా ఉందా అన్ని దిక్కుల నుంచి ఆన్లైన్ కల్చర్ ఆక్రమించేసిన ఇవాల్టి రోజుల్లో వర్చువల్ ఆఫీసులు వాటితో వనగూడే ప్రయోజనాల మీద ఇప్పటికే బోలెడంత చర్చ జరిగిపోతోంది వర్క్ ఫ్రం హోమ్ అనబడే ఒక తాజా సంస్కృతి ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్లో లో పరిచయవై పూర్తిగా పాతుకుపోతోంది కూడా టూ వీలరో ఫోర్ వీలరో ఏదో ఒక బండి కట్టుకుని కిలోమీటర్ల కొద్దీ జర్నీలు చేసుకునే జంజాటాలు కూడా కొద్ది కొద్దిగా కరిగేపోతున్నాయి ఇంటి నుంచే పనిచేసుకునే సదుపాయాలు కల్పించడం అంటూ జరిగితే ఇక సెలవు దినాలతో పనేంటి రౌండ్ ద ఇయర్ ఆల్ ఆర్ సెలబ్రేషన్ డేస్ ప్రపంచ దేశాల్లో కెల్లా ఒక్క మన ఇండియాలోనే ప్రభుత్వ సెలవులు ఎక్కువన్న లెక్క ఒకటి వెక్కిరిస్తూనే ఉంది భిన్నత్వంలో ఏకత్వం అన్న కాన్సెప్ట్ పుణ్యమా అని ఇక్కడ పెళ్లి లాంటిది వర్ధంతుల్ని కూడా సెలబ్రేట్ చేసుకోమంటూ సెలవులు మంజూరయ్యే ఒకానొక సువర్ణావకాశం కేవలం ఇక్కడ మాత్రమే చూడగలం గాంధీ జయంతి కాకపోతే గాడ్సే జయంతి ఒక పండగ కాదంటే ఇంకో పండగ పైగా మనోభావాలు దెబ్బతింటాయంటూ దానికి ఓ కారణాన్ని వెతుక్కోవడం ఇంతే తప్ప సెలవుల్ని తగ్గించడం పని దినాల్ని పెంచడం అన్న ప్రోగ్రెసివ్ థాట్ మాత్రం మన లౌకిక రాజ్యంలో కుదరని పని ప్రొడక్టివిటీ లెవెల్స్ బాగా పడిపోతున్నాయంటూ మనల్ని మనం చులకన చేసుకోవడమే తప్ప ఉత్పాదకత పెరగడం కోసం తీసుకోవాల్సిన చైతన్యవంతమైన నిర్ణయాలకైతే ఇక్కడ ఎందుకు చోటుండదు దేశంలో ఒక్కరోజు బంద్ జరిగితే ఫలానాన్ని వేల కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయంటూ లెక్కలు చెప్పడం మాత్రం తెలుసు మరి అడక్క ముందే మంజూరైపోయే ఈ మాస్ హాలిడేస్ మీద ఎంతమేర ప్రొడక్టివిటీ ఖర్చైపోతోందో లెక్కగట్టిన దాఖలాలేవైనా ఉన్నాయా ఆ లెక్కలే గనక వేసుకుంటే జరిగినా జరిగిపోతున్న నష్టాల్ని కొలవడానికి మన ఓపికలు మనకున్న ధైర్యాలు చాలకపోవచ్చు జపాన్ వాడు దూసుకుపోతున్నాడనో చైనా వాడు చెలరేగిపోతున్నాడనో గ్రాఫులు గీసుకుని మరీ స్ఫూర్తివంతమైన లెక్చర్స్ దంచేసుకుంటాం వాళ్ల వేగాలకు వాళ్లు చూపెట్టే పురోభివృద్ధులకు వాళ్ల దేశాల సహజ వనరులే కారణమన్నది ఒక తప్పుడు అంచనా అక్కడున్న మానవ వనరులు పని పట్ల వాళ్లకుండే అంకిత భావాలే వాళ్ల ఎదుగుదలకు జాతీయ రేటుకి కీలకమని ఎవరొచ్చి ఎవరికి చెప్పాలి పని దగ్గర మన సర్కారీ ఉద్యోగులకున్న నిబద్ధతలు అంకిత భావాల సైజుల మీద మనకంటూ ఎప్పటినుంచో ఓ క్లారిటీ ఉంది ఎందుకంటే వీళ్ళ వీళ్ళ నిజరూప దర్శనాలన్నీ సర్వీసులో చేరిన మరుసటి రోజు నుంచే బయటపడిపోతుంటే కొన్ని కథలు జైలు ఊచల దాకా వెళ్ళిపోయిన నేపథ్యాలు సాపథ్యాలు మన దగ్గర బోలెడన్ని పైగా బతకలేక బడిపంతులంటూ గవర్నమెంట్ ఉద్యోగం మీద సెటైర్లేసుకున్న పాత రోజులు ఇవాళ పూర్తిగా లేవు గూగుల్లోకి ఐబీఎంలోకి మైక్రోసాఫ్ట్లోకి జొరబడ్డం మానేసి నేరుగా సర్కారీ ఉద్యోగాల మీదే పడిపోవడం మేలంటూ ఒక ఎన్జీఓ నేత బహిరంగ ప్రకటనే చేశారంటే ప్రభుత్వాలిచ్చే కొలువుల్లో దిగుబడి సౌకర్యం ఎంతన లెక్క ఇట్టే తేలిపోతుంది అమ్యామ్యాలకు అలవాటైన ప్రాణం సాయంత్రానికల్లా అంతోయింతో సర్దంతే అదో రకమైన ఇబ్బందికరమైన ఫీలింగ్ పైరవీలు ఫోర్జరీలు పైసలిస్తే గాని అంగుళవైనా కదల్లంటూ మొరాయించే ఫైళ్లు ఊళ్ళో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్తో మొదలు పెడితే రాష్ట్ర సచివాలయం దాకా ఎటు చూసినా ఇదే దుబ్ద తమ జమ జమైపోతున్న జీతం డబ్బులన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీయేనన్న కనీస ఇంగితం ఆ ప్రభుత్వాల దగ్గర గాని ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉందా అన్నదే ప్రశ్న కనీస హాజరి లేక మూతబడిపోతున్న తమ సర్కారీ స్కూళ్లను చూసి బోరు బోరున ఏడ్చుకోవడాలే తప్ప సెలవు రోజుల్ని చేసిన దాఖలా ఒక్కటైనా ఎందుకు లేనట్టు ఆదివారాలొచ్చి స్కూలు బాగోగుల కోసం పనిచేసిన విద్యాధికారులు గాని మన మధ్య కనీసం నలుగురున్నా మన బళ్ళు బడి పిల్లల బతుకులు ఏనాడో బాగుపడేవి కొండంత ఎత్తుకు పేరుకుపోయిన పెండింగ్ ఫైళ్లను చూసుకుని ఏడ్చుకోవడం కాదు స్వతహాగా నాలుగు పని గంటలు పెంచుకుని సదరు పని భారాన్ని తగ్గించుకుందామన్న చిత్తశుద్ధులు ఎవరికున్నట్లు సర్కారిచ్చిన సెలవుల్లో కనీసం కొన్నింటినైనా స్వచ్ఛంద పని దినాలుగా మార్చుకోవచ్చు ఇటువంటి వెసులుబాటును వాడుకునే ఔత్సాహికులు వేలల్లో ఒక్కరున్నా చాలు వెలుగు పూలు విరజిబ్బేవి పేదోడివళ్ళలో మరిన్ని అభివృద్ధి ఫలాలు రాలిపడేవి